సందీప్ కిషన్ సందీప్ ఉన్నికిషన్ సార్, ఆ స్టోరీ ఓపెన్గా ఉంది, చాలామంది ట్రై చేసి ఉంటారు, మీకు మీరు మాత్రం ఎలా కన్విన్స్ చేయగలిగారు వాళ్ళ పేరెంట్స్ని? అంటే ఓపెన్గా ఉన్న స్టోరీ కదా మేజర్ సందీప్. సో ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో హిజ్ హీరోయిక్స్, ఆయన ఏం చేశారు, కానీ ఆయన ఎలా బతికారో చాలామందికి తెలియదు. ఆయన 31 ఇయర్స్ ఉన్నారు, ఆ 31 ఇయర్స్ ఆయన ఎలా బ్రతికారో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన లైఫ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఆయన లైఫ్ ఈజ్ మచ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ద వే హీ డైడ్ అనేది ఫీలింగ్. ఇట్స్ అ వెరీ పాజిటివ్ వైబ్రెంట్ ఫిలిం. ఈ ఫిలిం, ఈ సినిమా డార్క్ స్పేస్ కాదు, ఒక పాజిటివిటీ వస్తుంది. ఎందుకంటే మేజర్ సందీప్ని కాపాడిన లాస్ట్ హాస్టేజ్ నాతో పర్సనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, వెన్ మేజర్ సందీప్ వాక్డ్ ఆయనకు విష్ణుమూర్తి వచ్చారనే ఫీలింగ్ వచ్చింది. సో కిరణాలు వెళ్తురు, అందుకనే మీరు ట్రైలర్లో చూస్తే శశి చాలా చోట్ల సన్ ఫ్లేర్స్ పెట్టాడు, దట్ ఈస్ మేజర్ సందీప్. సో దేర్ వాజ్ నెవర్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ ఆడియన్స్ నోయింగ్ ఎనీ ఆఫ్ దిస్. అది తెలియదు కాబట్టే నేను ఈ సినిమా చేయాలనుకున్నాను. ఇంతకుముందు కూడా చాలామంది ట్రై చేసి ఉండొచ్చు కదా, మీరు ఎలా కన్విన్స్ చేశారు? యా, దేర్ వాజ్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్ ఆఫర్స్ ఫర్ మేజర్ సందీప్స్ పేరెంట్స్. ఐ థింక్ ఇట్ టుక్ 7 మీటింగ్స్ ఫ్రమ్ అస్ ఫర్ దెమ్ టు బీ కన్విన్స్డ్. అంటే ఈ క్యారెక్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ లైఫ్ నుంచి మీరు అడాప్ట్ చేసుకున్న క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే బయోపిక్స్ అనేవి రేర్ ఆపర్చునిటీ కదా ఏ ఆర్టిస్ట్కి. 3 ఇయర్స్ ఆయన స్పిరిట్ ఆయన సోల్ ఇన్హాబిట్ చేయడం వలన మాట మాటి కోవిడ్ వల్ల బ్రేక్ పడేది కాబట్టి ఐ థింక్ నాలో సెల్ఫిష్నెస్ చాలా తగ్గిపోయిందండి, జెన్యున్గా చెప్తున్నాను. ఐ థింక్ సెకండ్ వేవ్లో కొంచెం ఐ ట్రై టు డూ మెనీ థింగ్స్, చాలామందికి హాస్పిటల్స్ చుట్టూ చాలా పరిగెట్టాను, చాలామందికి ఏదో చేయాలని. ఐ థింక్ అది మేజర్ సందీప్ ఇన్స్పిరేషన్ అన్న మైండ్లో. మహేష్ బాబు గారు ఇక్కడ విఎస్ అనుమతి గ్రేట్.